కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకై తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ సభ్యులు సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎలైట్ ప్రెసిడెంట్ దీక్షితులు మాట్లాడుతూ, శానిటైజేషన్ కూడా చేయించుకోలేని వారికి మిషన్స్ ద్వారా శానిటైజేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించామన్నారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ సమావేశానికి వచ్చిన రోటరీ క్లబ్ మెంబర్లందరూ, ఎలైట్ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వీళ్ళ రోటరీ క్లబ్ కాకినాడ ఎలైట్ మెంబర్స్ పూర్తి సహాయ సహకారాలతో మేము పేద ప్రజలకి ఒక చక్కని కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకున్నాం. ఈరోజు మీటింగ్లో శానిటైజేషన్ మిషను, హెర్బల్ శానిటైజర్ తీసుకొచ్చి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, అలాగే రిక్వైర్మెంట్ ఉందో, వాళ్ళు శానిటైజేషన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ మేము శానిటైజేషన్ చేయడానికి నిర్ణయించుకుంటున్నాం. సెప్టెంబర్ 1st వీక్లో శానిటైజేషన్ మిషన్ తీసుకుని ప్రభుత్వ కళాశాలలు కానీ, అలాగే గవర్నమెంట్ ఆఫీసులు కానీ, అలాగే ఎక్కడైతే మురికి ఇళ్లలో శానిటైజేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళందరికీ ఫ్రీ శానిటైజేషన్ చేస్తాము. మా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఎలైట్ తరఫున మా ప్రెసిడెంట్ దీక్షితులు గారు దీన్ని ఎంతో చక్కగా సమన్వయపరిచి మెంబర్లందరినీ ఈ కార్యక్రమం సఫలీకృతం అవడానికి కృషి చేశారు. ఆయనకి మా సెక్రటరీ డాగల పృథ్వీరాజు గారికి, అలాగే రాజేష్ గారు, మా కోశాధికారి రాజేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో ముందుకు చేయాలని చెప్పేసి మా ప్రెసిడెంట్ గారిని అడుగుతున్నాను. అదేవిధంగా మా రోటరీ గవర్నర్ సతీష్ బాబు గారు మెంబర్షిప్ మెంబర్స్ని పెంచి క్లబ్ బాగా పటిష్టం చేయమన్నారు. ఇంకా మంచి మంచి మెంబర్లు రొటేరియన్గా వస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన ఈ అవకాశం. మా క్లబ్కి చాలామంది వచ్చి అప్లికేషన్ సబ్మిట్ చేశారు. వాళ్ళని నెక్స్ట్ మంత్లో మేము జాయిన్ చేసుకుంటున్నాం. వాళ్ళ ద్వారా కూడా మరిన్ని కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి మా గవర్నర్ గారికి, అలాగే కాకినాడ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అని అండాలి. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రోటరీ క్లబ్ ఆఫ్ ఎలైట్ కాకినాడ ప్రెసిడెంట్గా ఐఎం దీక్షితులు మాట్లాడుతున్నానండి. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా తంబాబత్తుల రవి గారు, పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్, ఆయన చేసేటటువంటి సేవ అందరికీ తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన చేసేది ఏంటంటే, ముఖ్యంగా మనకి శానిటైజేషన్ మిషన్ ఏర్పాటు చేశారు. అది పేద ప్రజలకు చాలా ఉపయోగకరం. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి శానిటైజేషన్ చేయడానికి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయము అది చేస్తున్నారు. ఆయన మా సభ్యులందరూ కూడా హర్షధ్వానాలు తెలియజేశారు ఆయన గురించి. ఆయన చేసినటువంటి కృషికి అందరూ కూడా చాలా ఆనందించారు. ఇలాగే ప్రతి నెల ప్రతిరోజు పేద ప్రజల కోసం కష్టపడతామని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ఈ అవకాశం ఇచ్చినటువంటి తంబాపతులు రవి గారికి మన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సెలవు.